అందరికీ నమస్కారం. గత 11 రోజులుగా మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు చేస్తున్న పాదయాత్ర ప్రజలే కాదనతోటి దిగ్గుజయంగా నడుస్తున్న సంగతిని ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. మీరు నేను పాత విషయాలు ఒకసారి మనం ఒకసారి పరిగణలోకి తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ పరంగా మేము ఏదైతే డీజీపీని ఒక పర్మిషన్ అడిగామో ఆ పర్మిషన్కి వెంటనే పర్మిషన్ ఇవ్వకపోగా అనేక షరతులతో లాస్ట్ మినిట్లో కొన్ని అనేక నిబంధనలను విధించి పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. మరి మీరే పక్కన చెప్తున్నారు మీకు ఎటువంటి మేము ఆటంకాలు సృష్టించట్లేదు, మేము అన్ని పర్మిషన్స్ కూడా మీరు ఏది అడిగితే అది మేము ఇస్తామని చెప్పి ఒక పక్కన మీరు చెప్తున్నారు. రెండో పక్క మీరు ఏం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తల పైన నాయకుల పైన అనేక కేసులు మీరు పెడుతూ పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతూ ఎటువంటి కంప్లైంట్ లేకుండా ప్రజల నుంచి కానీ ఇతరత్ర ఎటువంటి కంప్లైంట్ లేకపోయినా పోలీసుల చేత కంప్లైంట్స్ ఇప్పించి ఈ రోజున మీరు కేసులు ఫైల్ చేస్తున్న విధానం చూసినట్టయితే అటు కుప్పంలో కానీ ఇటు బంగారుపాల్యంలో కానీ చాలా విచిత్రంగా ఉంది. ఇది కంచె చేను మేస్తున్నట్టు చందంగా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఆ రోజున మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పర్మిషన్స్ పాదయాత్రకు అవసరం లేదని చెప్పి ఆయన చెప్పిన సందర్భాన్ని ఒకసారి మీ ప్రజల దృష్టి తీసుకొస్తున్నాను. మరి అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజున మేము మీరు ఒక పక్కన ఏం చెప్తున్నారు ప్రజాదరణ లేదు లోకేష్ గారు పాదయాత్రకి మాకు ఎటువంటి భయం లేదు మీరు పాదయాత్ర హాయిగా చేసుకొచ్చని ఒక పక్కన చెప్తూ మీరు గడగడ వణుకుతూ 11 రోజులకే మీరు మీ మంత్రుల చేత అనేక రకాలైన స్టేట్మెంట్స్ మీరు ఇప్పిస్తున్నారు. మొన్న గుమ్మనూరు జయరాం చెప్తాడు నారా వారి పాదయాత్రకు అనుకూలం కాదు వారి ఫ్యామిలీ అని, 4 రోజులకే నా లోకేష్ గారు నడవలేకపోతున్నారు అని చెప్తున్నారు మీరు. మరి అటువంటిప్పుడు మీరు ఎందుకంటే భయపడతారు? నేను స్ట్రైట్గా ప్రభుత్వం నా ప్రశ్న అడుగుతున్నాను, ప్రజాదరణ లేదు అని అనుకున్నప్పుడు మీరు ఎందుకు ఇటువంటి అడ్డంకులు సృష్టిస్తున్నారు, ఇటువంటి ఆందోళన చేస్తున్నారు? మీకు భయం ఉంది, అసహనం ఉంది, రాబోయే రోజుల్లో ప్రజాదరణతో ఇంతకన్నా ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరో మంత్రి రోజా గారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, అసలు ఆ ప్రజల ఆధారం లేదు, ఒక నలుగురు కూడా మనుషులు లేరు, ఆ పాదయాత్ర నుంచి మేము ఆలోచించాల్సిన పని ఏం లేదు అని ఒక పక్కన రోజా గారు చెప్తున్నారు. అటువంటి రోజా గారు చూడమ్మా, మరి మీ ప్రభుత్వం అడ్డంకాలు సృష్టిస్తుందంటే మీరు ఏ భయంతో మీరు ఈ రోజున ఆటంకాలు మీరు కలిగిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. నిన్న బంగారుపాల్యంలో ఏ మీరు ప్రచారార్థం సీజ్ చేశారు, మీరు నాయకుల మీద కేసులు పెడుతున్నారు, ఆఖరికి మేము మా నాయకుడు నారా లోకేష్ గారు ఒక బాల్కనీ మీద నిలబడి ప్రజలను అడ్రస్ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. మీరు ప్రజాసం విలువలు కాపాడండి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకు పాదయాత్ర ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంతో ప్రొటెక్షన్ ఇచ్చి సుమారుగా 3000 కిలోమీటర్ల ఆయన పాదయాత్ర చేస్తే ఎక్కడా కూడా ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ఆయన పాదయాత్ర కంప్లీట్ చేసుకున్న విధానం చూసినట్టయితే మాకు ప్రజాస్వామ్య విలువల పట్ల, మా నాయకులకి ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది. మీరు ఎప్పటికైనా ప్రజాస్వామ్య విలువలు కాపాడండి, భవిష్యత్తులో ఇది కాపాడకపోతే మీరు ప్రజలకు ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుంది. మా నారా లోకేష్ బాబు పాదయాత్ర ఇంతకన్నా ఎక్కువ ప్రజాదరణతో మరింతగా దిగ్విజయంగా ముందుకెళ్తుంది. మేము ఎటువంటి అడ్డంకులైనా సరే మేము అధిగమించడానికి మేము పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.